హాయ్ హలో నమస్తే, నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య. ఈరోజు మనము బిగ్ బాస్ గురించి ఒకసారి చూద్దాం. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సాధారణ పల్లెటూరు నుంచి ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఒక అబ్బాయి, చాలా పేద అబ్బాయి, ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళే అల్లాడిస్తున్నాడు. అందరికంటే కూడా ప్రజల్లో నంబర్ వన్ స్థానంలో ఇప్పటివరకు ఓట్లు నిలిచున్నాడు. కానీ ఇక్కడ మనము పల్లె ప్రశాంత్ అందరం కూడా ఒక 2 వీక్స్ వరకు మనమే తిట్టుకున్నాం. ఏంటంటే వీడు ఏం బాగా రైతు బిడ్డ అని వెళ్ళి అమ్మాయిలనకంటే తిరుగుతున్నాడు అని చెప్పి తిట్టుకున్నాం. కానీ నాకు తెలిసినంత వరకు, నేను ఎక్కువ బిగ్ బాస్ చూడలేదు కానీ రివ్యూస్ అవి చూస్తుంటాను, ఎప్పుడు కూడా ప్రశాంత్ ఏ అమ్మాయి వెనక వెళ్ళి ఫ్లర్ట్ చేయలేదు, ఏ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేదు. ఆ అబ్బాయికి ఉండేటువంటి ఫేమ్ను ఉపయోగించుకోవాలని ఈ రతిక అనేటువంటి అమ్మాయి ప్రశాంత్ వెనకబడిందే కానీ ప్రశాంత్ ఎప్పుడు కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇవన్నీ చేసినట్లయితే మన ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది, మనం దగ్గరలోనే ఒక మంచి స్థాయిలోకి వెళ్తుంది మన యూట్యూబ్ ఛానల్ కూడా. దయచేసి నా ఫ్రెండ్స్ అందరూ సహకరించవలసింది కోరుకుంటున్నాను. ప్రశాంత్ ఎప్పుడు కూడా అమ్మాయి వెనక పడలేదు. ఆ అమ్మాయి వచ్చి వాడిని గోకితేనే మన ప్రశాంత్ అది ఇచ్చి ఒక క్లూ ఇచ్చి ఒక రిప్లై ఇచ్చాడు. కానీ నేను నేను లవ్ చేస్తున్నాను కానీ లేదంటే ఐ లవ్ యూ అని కానీ అని చెప్పి పల్లె ప్రశాంత్ ఎప్పుడు కూడా ఆమె వెంటపడలేదు. అదేవిధంగా రెజల్ట్ ఆడినటువంటి ఫస్ట్ గేమ్లో అందరూ కూడా 10 సెకండ్ల కంటే ఎక్కువ ఆ లైన్లో ఉండలేకపోయినారు. కానీ పల్లె ప్రశాంత్ చాలాసేపు రెజల్ట్తో గెలిచి ఆడినటువంటి గేమ్ చాలామందికి నచ్చింది. ఇప్పుడు కూడా అమర్దీప్ కానీ తర్వాత ఆటా సందీప్ కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంత్ని కార్నర్ చేసినా కూడా అంతమందిలో కూడా మనోడు మళ్ళీ తొడగొట్టి తగ్గేదే అని చెప్పి అదొక రకమైన యాటిట్యూడ్తో నిలబడ్డాడు. అంటే అందులో అనేది ఏంటంటే, వీడి గేమ్ 5 సంవత్సరాల నుంచి చూసి చూసి వచ్చాడు గెలవడానికని. మరి మీరందరూ ఎందుకు వెళ్ళినారు బిగ్ బాస్లోకి? మీరందరూ ఎందుకు వెళ్ళారు? మీరు కూడా గెలవడానికి కదా వెళ్ళినారు, మిమ్మల్ని ఎవరు చూడొద్దని చెప్పినారు? మీరు కూడా చూసి వెళ్ళాల్సిందే. కాబట్టి నా పూర్తి సపోర్టు పల్లె ప్రశాంత్కే తెలియజేస్తున్నా. ఎందుకంటే అక్కడ పులిహోర అంటే ఇప్పుడు కామన్, ఇప్పుడు అమ్మాయి నీ దగ్గరికి వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తుంది, నువ్వు అంటే నాకు ఇష్టం ఉంటుంది, గుండెల్లో పెట్టుకుంటానంటుంది. కాబట్టి ఆ అమ్మాయికి సందర్భానికి తగ్గట్టు పల్లె ప్రశాంత్ ప్రవర్తించాడే తప్ప ఆ అమ్మాయి వెంట తిరిగి ఆ అమ్మాయికి ఏం మనోడు పులిహోర కలపలేదు. ఆ అమ్మాయి వచ్చి పులిహోర కలిపితేనే మనోడు రెస్పాండ్ అయినాడు. కాబట్టి దీంట్లో ఈ విషయంలో పల్లె ప్రశాంత్ ఇది ఎలాంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, శివాజీ గారు ఫెయిర్ గేమ్ ఆడుతున్నాను. శివాజీ గారు ఆ పల్లె ప్రశాంత్కు సపోర్ట్ చేసుకుంటూ ఇట్లా వీళ్ళని తప్పులు పడుతూ ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరంటే శివాజీ అండ్ పల్లె ప్రశాంత్. ఇంకా రతిక ఏమైందంటే కాస్త డీజేటీలు లాగా రాధిక అయిపోయింది. కానీ పల్లె ప్రశాంత్ని అంతమంది అన్ని దారుణంగా మాట్లాడినా కూడా రతికని మనోడు నామినేషన్కి నామినేట్ చేయలేదు. అక్కడ చూసుకోవచ్చు మనం పల్లె ప్రశాంత్ మనసు ఏంటి, అడేంటి అనేది. కాబట్టి సామాన్యులతో ఆటలొద్దు. ఇంకోటి నాకు నాన్ వేషణ అంటే చాలా ఇష్టము. నేను నాన్ వేషణ వాళ్ళ ఇంటిలో టీవీఎస్ ఎక్సెల్ బైక్ వేసుకొని హోమ్ టూర్ చేశాడు ఒకటి, విలేజ్ టూర్. అప్పటి నుంచి నేను నాన్ వేషన్ ఫాలో అవుతున్నాను, ప్రతి ఒక్క వీడియో చూస్తాను. నాన్ వేషన్ అంటే నాకు చాలా ఇష్టము. కానీ పల్లె ప్రశాంత్ విషయంలో మాత్రం, పల్లె ప్రశాంత్ ఏమడిగాడు, నువ్వు నాకు చాలా నీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫేమ్ ఉంది కాబట్టి నాకు సహాయం చేయమని అడిగినాడు. కాబట్టి దానికి బూతులు తిడుతూ నాన్ వేషన్ వీడియో పెట్టడం కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే చేసేవి రహంభజలు, దూరేవి దొమ్మర గుడిచులు అని చెప్పి ఒక సామెత ఉంది. ఆ విధంగా నాన్ వేషన్ చేసేటివన్నీ కూడా అలాంటి వీడియోలే కదా, పులిహోర వీడియోలే కదా. ఎంతమంది అమ్మాయిలతో తిరగలేదు, ఎన్ని పులిహోర వీడియోలు చేయలేదు. కానీ అవన్నీ మాకు నచ్చినాయి, అవన్నీ మాకు నచ్చినాయి, చూసినాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. ఇప్పుడు కూడా నేను నాన్ వేషన్ ఫ్యాన్నే. నేను నాన్ వేషన్ చూసే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినాను, ఇన్స్పిరేషన్. కాబట్టి నాన్ వేషణ ఈ విషయంలో, పల్లె ప్రశాంత్ విషయంలో మాత్రం అలా మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నిన్ను గోకుతుంటే నువ్వు రెస్పాండ్ అవ్వకుంటే నేను ఏమనుకుంటారు, ఏడాగడం అనుకుంటారు. కాబట్టి పల్లె ప్రశాంత్ విషయంలో నాన్ వేషన్ది తప్పని నేను అనుకుంటున్నాను. అలా మాట్లాడి ఉండకూడదు. ఒకవేళ నువ్వు ప్రమోట్ చేయలేదంటే చేయొద్దు. ఎంతమందినో చేసినావు, గమ్ము రవిని చేసినావు, మీ అన్న ఉమాహనం చేసినావు, వాళ్ళందరికీ నువ్వు చెప్పినావు, నేను సబ్స్క్రైబర్ చేసినావు కదా. ఇప్పుడు కూడా ప్రజెంట్ నీ ఎందుకంటే తిరిగి అమ్మాయి బ్రెజిల్ అమ్మాయిని కూడా ప్రమోట్ చేసినావు, ఆ అమ్మాయిని కూడా కొన్ని లక్షల మంది ఫాలో అయ్యి ఆ అమ్మాయికి కూడా ఫాలోవర్స్ పెరిగినారు, సబ్స్క్రైబర్స్ పెరిగినారు, యూట్యూబ్ వ్యూస్ పెరిగినాయి నీ వల్లనే కదా. అలాగే పల్లె ప్రశాంత్ కూడా అడిగి ఉంటాడు. కానీ నువ్వు అలా స్పందించకుండా ఉండాల్సిందే, అది చాలా తప్పని నేను నాన్ వేషన్ విషయంలో, నేను నాన్ వేషన్ అభిమాని అయినా కూడా ఆ విషయంలో తప్పని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక రైతు బిడ్డని ఒక పేద కుటుంబంలో వచ్చినటువంటి సామాన్యమైనటువంటి అతి సామాన్యమైనటువంటి పల్లె ప్రశాంత్ అంతమంది నటుల మధ్యలో, వీళ్ళందరూ కెమెరాలు ఫేస్ చేసిన వాళ్ళే,
స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే యాక్షన్ చేసే అందరికీ యాక్టింగ్ వచ్చు. అందరూ సినిమాల్లో కానీ సీరియల్లో కానీ యాక్టింగ్ చేసి వచ్చిన వాళ్ళే. అంత మందిలో కూడా ఒక హలం పట్టి పొలం దున్నేటువంటి ఒక రైతు బిడ్డ అంత యాటిట్యూడ్తో తొడగొట్టి తగ్గేదేలా అని చెప్పేటటువంటి ఒక యాటిట్యూడ్తో నిలబడ్డాడు. అక్కడ అందరికీ నచ్చాడు అల్లవి ప్రశాంత్. కొంతమంది ఏంద్ర బాబు వీడు రైతు బిడ్డ అని బిగ్ బాస్ కెళ్ళి అక్కడంతా అమ్మాయిలు వెంటబడుతున్నాడు అని చెప్పి చాలా కామెంట్లు చూసేవాడిని నేను ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ లేదంటే మన ఇన్స్టాగ్రామ్ లో కానీ. ఇప్పుడు వాళ్ళు కూడా మాది తప్పు అని తెలుసుకుని పల్లవి ప్రశాంత్కే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రితికా అనే అమ్మాయి పల్లవి ప్రశాంత్ను ఇమేజ్ను వాడుకోవాలని చూసింది, ఆయనకి వెన్నుపోటు పడుతుంది పల్లవి ప్రశాంత్కి. కానీ ఇంకోటి ఏంటంటే అమర్దీప్ మాట్లాడే చాలా తప్పు. ఓకే, ఇంజనీర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆటో డ్రైవర్కి ఉన్నాయి, లారీ డ్రైవర్కి ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ పల్లవి ప్రశాంత్ అక్కడికి రావడమే రైతు బిడ్డ అని చెప్పుకుని వచ్చినాడు. ఐడెంటిటీ అదే, ఇంకా తన ఐడెంటిటీ రైతు బిడ్డే. పల్లవి ప్రశాంత్ హీరో కాలేడు, విలన్ కాలేడు, లేదంటే సింగర్ కాలేడు, సరేనా? రైతు బిడ్డ అని చెప్పుకుని వచ్చినాడు కాబట్టి ఆయన రైతు బిడ్డగానే చూడాలి, తప్పే ఉంది? అంటే మీకు భయం, రైతు బిడ్డ అంటే సామాన్యులు అందరూ సపోర్ట్ చేస్తారేమో, ఓట్లు వేస్తారేమో, వాడు గెలిచిపోతాడేమో అన్న భయంతో ఇన్సెక్యూరిటీతో అమర్దీప్ మాట్లాడినాడు. కానీ అమర్దీప్ మాట్లాడినది కూడా చాలా తప్పు. ఆ రిఫ్లెక్షన్ ఏంటనేది కింద కామెంట్లో ఆల్రెడీ కనిపిస్తుంది ప్రతి ఒక్క దగ్గర. ఎక్కడ ఎవరు పోస్ట్ పెట్టినా కూడా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాగ్రామ్లో అమర్దీప్ అందరూ కూడా అంటైనారు. ఎవరైతే పల్లవి ప్రశాంత్ ఇంతకుముందు తప్పుగా అర్థం చేసుకున్నారో, సరిగా గేమ్ ఆడట్లేదు, అమ్మాయిలను కానీ తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఇప్పుడు పల్లవి ప్రశాంత్కే మా సపోర్ట్ అని చెప్తున్నారు. కాబట్టి సామాన్యుడితో పెట్టుకోవద్దండి, సామాన్యుడితో పెట్టుకుంటే పర్యవసానాలు ఎలాగే ఉంటాయి. నా అన్వేషణ కూడా చెప్తున్నా, నా అన్వేషణ గారు మీరు నిజంగా పల్లవి ప్రశాంత్ విషయంలో ఇలా స్పందించకుండా ఉండాల్సింది. కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రతి పొద్దున్న లేస్తే 7 గంటలకు మీ వీడియో అనేది ఒక అడిక్టే, ఒక వ్యసనం, అట్లా చూస్తున్నాను మిమ్మల్ని. ఓకే, నీకు 2000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నువ్వు మిలియన్స్కి వెళ్ళినావు, నీ పాపులారిటీ ఎక్కడికో వెళ్ళింది, అయినా కూడా నీ మీద అప్పుడు ఉండే అభిమానం ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి పల్లవి ప్రశాంత్ విషయంలో నువ్వు స్పందించింది తీరు మంచిది కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ అన్నయ్య. దయచేసి మన ఛానల్ని